నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం పిల్లలకి పంచతంత్ర కథలు చాలా చెప్తూ వస్తున్నాం. పంచతంత్ర స్టోరీలు పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో అందులో భాగంగా అంటే ఏ విధమైన మెసేజ్ లేకపోయినా కూడా ఒక స్టోరీ కింద ఈరోజు ఒకటి మాట్లాడుకుందామండి ఈ వీడియోలో. అంటే పంచతంత్ర కథల్లో మీరు వద్దన్న మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఉండటమే వాటి లక్షణం. వాటి లక్షణం అయితే ఈ కథ చెప్దాం. ఇది ఎంత మటుకు రిలేట్ అయ్యి పిల్లలకి అంటే బాగా తల్లులకి నచ్చి పిల్లలకి చెప్పుకోగలుగుతారో చూడాలి. ఒక ఊళ్ళో ఒక ధనవంతుడైన ఒక వ్యాపారి ఉండేవాడు. కానీ ఆయన బేసిక్గా పిసినారివాడు. ధనవంతుడే కానీ పిసినారితనం అంటే ఏంటంటే ఒకటేసారి ఖర్చు పెట్టేయటం అతనికి ఇష్టం ఉండేది కాదు. ఎలా చేసేవాడంటే ఇవాళ పనివాడు జీతం అడిగితే రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాను, అవతల ఎల్లుండి ఇస్తాను అని ఒక 4-5 రోజులు గడిపే ప్రొలాంగ్ చేసేప్పుడు వాడి జీతం వాడికి ఇవ్వవలసిందే, ఇవాళే ఇస్తే ఇవాళ బ్యాగ్ ఖాళీ అయిపోతుందని ఉండేది అనమాట. అదొక దుష్టబుద్ధి. ఇచ్చినారుతనం వల్ల అలా అనిపించేది. చాలా మంది కనిపిస్తుంటారు, ఇవాళ శుక్రవారం, రేపు మంగళవారం, రేపు అదేదో అవతల ఎల్లుండి మా నాన్నగారి ఇది ఇవ్వకూడదు అలాంటివి ఏవో చెప్పి రోజులు గడుపుతూ ఉంటారనమాట. ఎలాగైనా ఇవ్వాల్సిందే, ఇవాళ కాకపోతే రేపు, ఊరికే ఈ 2 రోజులు ఆపితే ఇంతలో ఏదైనా జరుగుతుంది. ఏం జరుగుతుంది, జరిగేది ఏముండదు, మన డబ్బు ఇవ్వాల్సిందే. అయితే ఈ పిసినారు ఆయన ఏం చేసేవాడు, ఇలా ఇబ్బంది పెట్టేవాడు. వాళ్ళ ఇంట్లో ఒక చాకలి ఉండేవాడు. ఈ చాకలి ఏంటంటే పూర్వకాలపు చాకళ్ళు అంటే ఇప్పుడు మన చాకళ్ళు బట్టలు ఉతికి ఐరన్ చేస్తారు. చాలామంది బట్టలు కూడా ఉతకటాలు ఇస్త్రీలు చేస్తారు. చాకల్ని ఈ చాకలు అంటే కోపం కూడా వస్తుంది. కులం పేరు ఎత్తేవని మళ్ళీ రకరకాల దాని మీద కాంట్రవర్సీస్ వస్తాయి. కానీ ఆ పద్ధతి అప్పట్లో అలా ఉండేది. మనం పాత వాటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రజక వృత్తి బట్టలు ఉతకటం. అక్కడి నుంచి ఏం చేసేవాళ్ళు వీళ్ళు, ఈ యజమానులు ఏ ఇంటికి చాకలిగా ఉన్నాడో వాడు ఊరందరి బట్టలు ఉతికినా ఏదో 2 పెద్దళ్ళని నమ్ముకుని ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో రకరకాల పనులు చేయటం, చుట్టాలు ఎవరైనా వస్తే వాళ్ళని తలంటి పండగలప్పుడు తలంటికి నూనెలు పెట్టడాలు, వేడినీళ్ళతోటి పెట్టడాలు, వెనకాల పనులన్నీ చేసేవాళ్ళు అనమాట. దాంతోపాటు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే కుర్చీలు వేయటాలు. చాకళ్ళు వాకిళ్లలోనే ఉండేవాళ్ళు వీళ్ళకి సహాయంగా. అయితే ఈయన ఇంత రెగ్యులర్గా వీళ్ళింట్లోనే ఉండే చాకలి పట్ల కూడా ఆయనకి దయాగుణం లేదు. ఆయన పిసినారితనమే అప్లై అయ్యేది. ఓసారి చాకలి ఇంటికి వాళ్ళ అల్లుడు వచ్చాడు. అల్లుడు వస్తే ఏమైంది, ఒక 5-6 రోజుల ముందే పండగ వస్తుంది అయ్యా, మా అల్లుడు వస్తాడు, ఏదైనా ధాన్యం కొలవండి, నాకు డబ్బులు కావాలని అడిగాడు. ఆయన ఇవ్వాల, ఇవాళ రేపు శుక్రవారం మంగళవారం గడిపాడు. ఒక 4-5 రోజులు గడిచింది. పండగ వచ్చాక పండగ శుక్రవారం నాడు వచ్చింది. వచ్చేసరికల్లా ఆయన, శుక్రవారం కదా కాబట్టి నేనేమి ఇవ్వను అన్నాడు. ఇప్పుడు ఇవ్వలేను, ఇంట్లో ఎలాగో వంటకం చేస్తా, వంటలు చేస్తావు కదా, సాయంకాలం మిగిలిన పట్టుకెళ్తావు కదా, అవే మీ అల్లుడికి పెట్టుకోమన్నాడు. చాలా కోపం వచ్చింది. అల్లుడు ఎవరికైనా అల్లుడే, పెద్దవాడు అల్లుడైతే పెద్దవాడు, చిన్నవాడు అల్లుడైతే చిన్నవాడు, ఎప్పుడు చిన్నవాడి కూడా అల్లుడు అల్లుడుగానే ఉంటాడు. పిల్లని చేసుకున్నాడు, మీ ఇంటికి వస్తే నువ్వు సరిగా చేయవా మాకు అని పోట్లాడతారు. దాంతో ఈవిడ ఏం చేశాడు, చాలా దుఃఖంగా ఇంటికి వెళ్ళి చీచి ఈ మా యజమాని ఏం పుట్టక పుడతాడో పాడు పుట్టక ఇలా చేశాడు, ఇట్లా చెందాడు, నా అల్లుడి దగ్గర నా మాట పోగొట్టేశాడని చాలా బాధపడి దుఃఖపడి దయ్యపోయాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమైంది, ఇలాగే జరుగుతూ వచ్చాక ఈ యజమాని ధనవంతుడు ఉన్నాడు కదా, ఆయన మరణించాడు. ఓ, చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమైంది, ఆయన వీళ్ళింట్లో ఒక గాడిదకి పిల్లగా పుట్టాడు. ఎవరింట్లో? సాకలి వాళ్ళ ఇంట్లో. ఓకే. సాకలి ఇంట్లో ఒక గాడిద ఉంది. ఆ గాడిదకు ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్ల ఎవరంటే వీళ్ళ యజమాని. యజమాని తలకు 2 జన్మ ఈ గాడిద జన్మ వచ్చింది అనమాట. గాడిద జన్మ వస్తే సరే ఆ గాడిద కథ పెద్దదైంది. ఏముంది, ఒక 2 ఏడాదం గడిచేసరికి దాని మీద బరువులు వేసేస్తారు. సాకలి బట్టలు అంటే ఏముంది, మురికి బట్టలు. అవును. మురికి బట్టల్ని గాడిద మీద వేసి చెరువుకి తీసుకెళ్తారు. తర్వాత ఉతుకుతారు. సాయంకాలం ఆరిన బట్టలు మడతలేసి కొన్ని వాళ్ళ చేత చిన్నపన్న మూటలు కట్టి వేస్తారు. ఏ మూట ఎవరింట్లో వాళ్ళ మూట వాళ్ళకి పట్టుకెళ్లాల్సిందే. ఈ కాకపోతే ఏమైందంటే, ఈ గాడిదగా పుట్టిన ఇతనికి చాన్నాళ్ళు తను ఇలా యజమాని అని తెలియదు పాపం. కొన్నాళ్ళు ఇలాగే గడిచింది బడ, అలాగే పాపం ఆ గాడిద ఆ బరువులు మోసి ఈ బరువులు మోసి యజమాని తన్నులు తిని దెబ్బలు తిని అటా కొట్ట పెరుగుతూ పెరిగింది మొత్తానికి. ఓకే. కొన్నాళ్ళ తర్వాత అంటే ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఈ పాత యజమాని కొడుకు ఒకరోజు ఒక చొక్క అత్యవసరంగా ఉతికించుకోవడం కోసం, ఏదో ప్రోగ్రామ్ ఉంది అతనికి కావాలి, ఆ చొక్కా పుచ్చుకుని ఈ చాకలి వాడి వాకిట్లోకి వచ్చాడు. ఇళ్లల్లోకి వెళ్ళే రోజులు కావాలి. ఓకే. వాకిల్లోకి వచ్చి అరే అని పిలిచాడు. పిలిచి చొక్కా నేను దీన్ని చలవ చేసివు, నేను ఎక్కడికో వేసుకెళ్ళాలన్నాడు. ఈ కొడుకును చూసేసరికల్లా ఈ గాడిదకి పూర్వజ్ఞానం వచ్చింది. ఓకే. గుర్తుపట్టింది. గుర్తుపట్టి కొడుకు వాడు తన కొడుకని, తను వీడి యజమానని తనకి జ్ఞాపకం వచ్చేసి మొత్తం వచ్చింది. ఇక ఏడవటం మొదలుపెట్టింది గాడిద. కళ్ళ నిండా నీళ్లు కారుతూ ఉన్నాయి. వీళ్ళు కొట్టేవాడు, ఏంటి ఏడుస్తావు, పని చేయకండి. వాడికి ఏం తెలుసు, వీడు యజమాని అని తెలియదు కదా. 2 పీకి పని చేయించేవాడు.
అటు వెళ్ళినప్పుడు రెండు కొట్టి, ఇటు వెళ్ళినప్పుడు రెండు కొట్టి, మొత్తానికి ఎట్టా కొట్టా పనిచేయించేవాడు. ఈ గాడిద ఓ ఏడుస్తూనే అట్లాగే ఈడుస్తూ, అయ్యో వీడికి గనక ఆనాడు ధాన్యం అడిగినప్పుడు కొలుచుంటే నాకు ఈ బతుకొచ్చేది కాదు, నేను ఇలాగ మురికి బట్టలు మోయాల్సి వచ్చేది, రియలైజ్ అయ్యింది, రియలైజ్ అయ్యి ఏడుస్తూ ఉండేది. ఒక్కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇలా కాదని ఆ గాడిద ఏం చేసింది, ఒకరోజు ఈ మురికి బట్టలు, ఈ ఉతికిన బట్టలు తీసుకొచ్చిన తర్వాత సాయంకాలం దాన్ని గడ్డి కాదని వదిలిపెట్టేసేవాడు, అటు ఇటు తిరిగి గడ్డి మేసొస్తుందని. ఈ సరాసరి తన ఇంటికే ఆ గాడిద వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏం చేసింది, లోపలికి వెళ్ళి ఈ కొడుకు ఓ చోట మంచం మీద పట్టుకుంటే ఆ మంచం చుట్టూతా తిరగటం మొదలుపెట్టింది. మంచం చుట్టూ దీనికి జ్ఞానం వచ్చింది కానీ మనిషిలాగా మాట్లాడటం చెప్పలేదు కదా, చెప్పలేదు కదా. ఈ గాడిద ఎందుకు తిరుగుతుందో వాళ్ళకి తెలియలే, తోలేశారు. మళ్ళీ మర్నాడు వచ్చి మంచం చుట్టూ తిరగటం మొదలుపెట్టింది. 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఎంతసేపు సాయంకాలం అయ్యేసరికల్ అది గడ్డి కాదని మేయకుండా ఈ మంచం చుట్టూతో తిరుగుతూ ఉండే, తిరుగుతూ ఉండేసరికల్ అయ్యేది ఇతనికి అనిపించింది ఏదో ఒక మతలబు ఉంది, ఎందుకో తిరుగుతోంది ఇదని చెప్పి వాళ్ళ ఇంటి పురోహితుడిని పిలిచాడు. పిలిచి ఇలా చాకలి వాడి గాడిద మా ఇంటికి వచ్చి నా చుట్టూతో తిరుగుతుంది, ఏ రోజు నుంచి తిరుగుతోంది అంటే ఈ గాడిదే ఇతను చూసిన తర్వాతే అని వాళ్ళు లెక్క పెట్టి తెలుసుకున్నారు. అడిగితే అప్పుడు ఆ పురోహితుడు బాగా లెక్క కట్టి, నాయన ఈ గాడిద గాడిద కాదు మీ నాన్న అని చెప్పాడు. చెప్పేసరికల్ వాడు చాలా దుఃఖపడి, అయ్యో మా నాన్న గాడిద జన్మ వచ్చిందా అని బాధపడుతూ ఆ రోజు రాత్రి నిద్రపోయాడు. నిద్రపోతే వాడి కళ్ళో వాళ్ళ నాన్న కనపడ్డాడు. అంటే గాడిద జన్మలో ఉన్నటువంటి ఈ ధనవంతుడికి చాలా ఇంటెన్షన్ ఉందన్నమాట, ఎలాగైనా కొడుక్కి తెలియజేయాలి విషయం చెప్పాలి చెప్పాలని. దాంతో కళ్ళు వచ్చి ఆ కళ్ళో ఏం కనపడిందంటే, ఈ చాకలి వాడికి వాడు వద్దనే దాకా ధాన్యం ఇవ్వు, అప్పుడు కానీ నాకు ఈ జన్మ నుంచి విముక్తి రాదు, ఓకే వద్దనే దాకా ఇవ్వమని. అయితే ఈ కుర్రాడు ధనవంతుడు కొడుకు, వీడు పిసినాడు వాడు కాదు, మంచివాడు మంచివాడు, మామూలుగా ఈ చాకలిని వాడు బాగానే చూసుకున్నాడు, ఎప్పుడు ధాన్యం కొలిచి మంచిగానే చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత ఏం చేశాడు, మర్నాడు ఆ చాకలిని పిలిచి, అరే నీకు ధాన్యం కొలుస్తాను అని చెప్పేసి, ఈ ధాన్యాలు పాత రోజుల్లో పురిదిమ్మ ఉండేది, పురేసి పురి చుట్టూతా కట్టి లోపల పోసుకునేవాళ్ళు అనమాట. ఇప్పట్లాగా ఈ కొట్లు అవి ఉండేవి కాదు, పురిదిమ్మని ఒక దిమ్మ కట్టుకునేవాళ్ళు ఏళ్ళకి పక్కన మట్టితోటి ఎత్తుగా అలికి ఒక దిమ్మలాగా చేసేవాళ్ళు వానకి తడవకుండా. దాని చుట్టూతా ఈ గడ్డితోటి తాడల్లి దాన్ని ఇట్లా రౌండ్గా పేర్చేవాళ్ళు, పెద్ద గిడ్డంగిలాగా చేసేవాళ్ళు, పైనుంచి ధాన్యం పోసేవాళ్ళు స్టోరేజ్ లాగా, స్టోరేజ్ కోసం. ఈ దీని పురిదిమ్మ దగ్గర నుంచి తీసుకో, అందులో నుంచి నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అని చెప్పాడు. చెప్తే సరే ఏం చేశారు, తీశారు, తీసి ధాన్యం మోసుకెళ్ళారు తండ్రి కొడుకు, వాళ్ళిద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఉన్నవాళ్ళంతా మోసుకెళ్ళారు. చాలు బాబు ఉన్నారు, కాదురా నీకు ఇంకా చాలే, ఎందుకు తీసుకుంటాం అనిపించే వరకు తీసుకెళ్ళు, అంతేకాదు ఇక నేను మా ఇంట్లో నాకు పట్టదండి, నాకు చాలని నీకు విసుగు పుట్టే వరకు తీసుకోమన్నాడు. ఇంకా ఇక్కడ పోసుకుంటావు అనిపించాలి, చాలే ఇంకెంత ఇస్తాడు ఈయన అనుకోవద్దు, ఎంతైనా ఇస్తా, జస్ట్ పట్టుకెళ్ళు అంతే అని చెప్పాడు. అక్కడ నుంచి వీళ్ళు మోసుకెళ్ళి 7-8 సంవత్సరాలకి సరిపడా ఒడ్లు మోసుకుపోయారు. ఆ ఒడ్లు అన్నాళ్ళు ఏమి నిల ఉండవు, కొన్ని అమ్మేసి వీళ్ళు డబ్బులు చేసుకుని మరుసటి సంవత్సరాన్ని వాడుకోవాలి. అక్కడ నుంచి ఇహ చేతులు నొప్పులు పుడుతాయి, ఎవడ మోస్తాడని పిల్లలు విసుకోవటం మొదలుపెట్టారు. ఇతను కూడా ఇల్లు వాకిలన్నీ నిండిపోయింది ధాన్యం బస్తాలతోటి, ఇవన్నీ ఏం చేసుకుంటాం, ఇంకా చాలనిపించింది. వాకిట్లో కూర్చొని నెత్తి మీద టవల్ వేసుకున్నాడు. తిరగలేక ఏం బరువు రా, గాడిద బతుకున్నాయని రా, దీనికంటే ఈ ఒడ్లెవడు మోస్తాడు రా అన్నట్టు అనంగానే ఆ వాకిట్లో నుంచిన గాడిద కాస్త డామని చచ్చిపోయింది, విముక్తి అయిపోయింది అనమాట, రుణం తీరిపోయింది. గాడి చచ్చిపోయేసరికల్ అయ్యో ఇంత మేనం మోసుకొస్తే ఇది చచ్చిపోయింది ఏమిటి అని వాడి లోపల మళ్ళీ కబురు చేశాడు ధనవంతుడు కొడుకు, రావేమిటి అని. అయ్యా నాకు ఇంకా చాలండి, పైగా మా వాకిట్లో నుంచిన గాడి చచ్చిపోయింది అనగానే వాడు దేవుడికి దండం పెట్టుకున్నాడు, అమ్మాయ్యా మా నాన్నకి రుణము విముక్తి అయిపోయింది మొత్తానికి అని వాడు దండం పెట్టుకుని పురోహితుడికి చెప్పాడు, నేను మా నాన్న కల్లో చెప్పాడు ఈ పని చేశాను, ఈ గాడి చచ్చిపోయిందంటే మీ నాన్నకి విముక్తి వచ్చింది, ఏదైనా మంచి జన్మ వస్తుంది, రుణం తీరిపోయింది కాబట్టి మంచి జన్మ వస్తుంది నాయన అని చెప్పేసి మీ నాన్న పేరుతోటి చాకలి వాడికి ఏదైనా ఇవ్వు మళ్ళీ అంటే వీడు అందరికీ కొత్త బట్టలు అవి కొనిపెట్టి పూర్తిగా నాన్న రుణం నుంచి విముక్తుడయ్యాడనమాట కొడుకు. ఆ తర్వాత ఊరందరికీ మొదట్లో తెలియదు, తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటారు కదా. తెలుసుకున్న తర్వాత ఈ అబ్బాయి ధనవంతుడు తాలూకు కొడుకు ఒక చాటింపు వేశాడు, అందరికీ తెలిసిపోయింది మొదట మీ నాన్న గాడిదని ఎక్కిరిస్తారు కదా పాపం, అందుకని వాడు చెప్పదలుచుకోవాలి. కానీ కర్ణాకర్ణిగా జనాలకు తెలిసిపోయింది, అందరికీ తెలిసాక ఇంకా రహస్యానికి ఏముందని ఏమని చాటింపు వేశాడంటే, ఎవడైతే శ్రమ పడతాడో వాడి శ్రమని దోచుకోవద్దు, దోచుకుని దాచుకుందామనుకుంటే బరువులు మొయ్యాల్సి వస్తాం మనం, అంటే గాడిదలుగా పుడతాం అంతే. కాబట్టి ఎవరి శ్రమ దోచుకోవద్దు, ఒకటి శ్రమని దోచుకున్నవాడు గాడిదై పుడతాడు చివరికి,
వాడి బరువుని మనం మోయవలసి వస్తాం అని చెప్పి ఈ కథ జనరల్గా అందరికీ తెలిసిపోయింది అని చాటింపు వేశాడు అనమాట. ఆ తర్వాత ఆ ఊళ్ళో శ్రమ దోపిడీ జరగలేదు. అంటే శ్రమ దోపిడీ జరగకూడదు కదా, ఎప్పుడైనా సరే జయ. ఇప్పుడు కూడా మనకు అదే జరుగుతుంది, చాలా పని చేయించి 100-50 చేతులు పెడతారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా మన ఇంట్లోనే పని చేస్తే 100 రూపాయలు ఇస్తే 100తో వాడు ఒకడు ఏంటి కుటుంబం ఫ్యామిలీ ఉంటాయి అందరూ తినాలి కదా, దానికి సరిపడా ఇవ్వాలి కదా. ఈ పనికి ఇంతే అని పెట్టుకోకూడదు, చేసిన పనిని బట్టి పని రోజు. ఈ రోజంతా వాడు నీ దగ్గర ఇంకెక్కడికి వెళ్ళి సంపాదించుకోలేడు, ఈ రోజు ఆహారానికి సరిపడా డబ్బు ఇవ్వటమే సరైన పద్ధతి. అందుకని శ్రమని దోచుకోకండి అని చాటింపు వేశాడు. సో మీరు ఏ మెసేజ్ లేకుండా అన్నారు, మెసేజ్ కానీ పంచతంత్ర కథలు రమ్మగారు మన ఊహకు అందవు. అంటే ఇది నిజంగా జరుగుతుందా అని ఆలోచిస్తే ఏం చెప్పలేదు, అదే కానీ ఊహ కందో కానీ మంచి మోరల్ గా ఉంటుంది. అంటే పిల్లలు ఇష్టపడతారు. అంటే పంచతంత్ర కథలు ఏంటంటే జయ, మనకి తెలియకుండానే మన చుట్టూతా ఉన్నవి జరిగేవే ఇవి. ఇలా గాడిదలని గుర్రాలని జంతువుల పేర్లు పెట్టి చెప్తారు, ఇవి మన దగ్గర జరిగే కథలే. దీనివల్ల మెసేజ్ కరెక్ట్ గా లోపలికి వెళ్తుంది కదా, బాగా ఇంజెక్ట్ అవుతుంది, లోపలికి వెళ్తుంది. అందుకోసమని ఇలాంటి కథలు చెప్తాం అన్నమాట. పిల్లలకి కనుక మనం ఇలాంటివి చెప్తూ ఉంటే ఏం చేయకూడదో వాళ్ళకి తెలుస్తుంది. అదే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమగారు. ఓకే జయ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.